మీరు మామూలు కారు, చాలా తెలివిగా వాడి చేతిలోంచి బయటపడ్డారు. వాడు కూడా మామూలు కాదు, ఇన్ని రోజులు అక్కకి బాబుకి సాయం చేసింది వాడే, వాళ్ళని వైజాగ్ లో తప్పించింది కూడా వాడే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చెయ్యొద్దు, దీంట్లో తల దుర్చుకుండా ఉండటమే మనకు మంచిది. ఎవరు తప్పించారు అన్నావే? చూడదా, చూడు, వీళ్ళలో ఎవడో చెప్పు, చెప్పు. చూడు మీ నాన్న, చూడు ఎలా చూసుకున్నాడు మిమ్మల్ని, ఏం లోడ్ చేశాడని ఊరంతా ముందు తలదించుకునేలా చేశారు. చెప్పు, చెప్పు. వీళ్ళల్లో ఎవరికి తెలుసో నాకు తెలియాలి. వాడిని ఇక్కడే నరికి పొగులు పెడతా. చెప్పు, వాడికి తెలుసా ఇద్దరు ఎక్కడ ఉన్నారో? వీడేనా? చెప్పు. వీడు కదా, వీడిని చూడు. వాడేనా? చెప్పు. సరిగ్గా చూడు, మీరు చూడు, సరిగ్గా చూడు. వీడేనా? వాడే కదా. వీడా? వాడేనా? చెప్పు. వీడేనా? చెప్పు. వీడు కదా, చెప్పు. వీడేనా? చెప్పు. వీడా? చెప్పు. వీడా? వీడేనా? చెప్పు. వీడేనా? వీడా? చెప్పు, చెప్పు. వీడా? వీడి ప్రాణాలు తీస్తా. చెప్పు. ఐదు రోజులు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నావు, అర్థం కావట్లేదా? చెప్పు. సరిగ్గా చూ, చెప్పు, చెప్పు. చెప్పు, చెప్పు. వీడా? చెప్పు. కాదయ్యా బాధ, చూస్తే ఏమవుద్దా అని. ఎందుకు చెప్పాలి? వాళ్ళు చేసిన తప్పేంటి సార్? వాళ్ళు ప్రేమించుకున్నారు, అది కాపాడుకోవడానికి పారిపోయారు, అది తప్ప? ఇది మీ భాషలో కామనరా? కాదు, కరెక్ట్.
ఇంకా వాళ్ళు పట్టుకుంటానికి ట్రై చేయొచ్చు సార్. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారు. నేను లేనుగా, నేను లేను. వాళ్ళు నాకు కావాలి. వాళ్ళు మీకు దొరకరు. చంపేస్తాను నా కొడక. నా ఫ్రెండ్ కోసం నేను చచ్చిపోతాను కూడా రెడీ. అవునా? ఒక్కడి కోసం ఎంత మంది ఫ్రెండ్స్ వదులుకుంటావో చూస్తా. ఫ్రెండ్ కోసం చావండి రా. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. ఎక్కడ ఎక్కడ? హైదరాబాద్ లేకున్నారు. వాళ్ళు హైదరాబాద్ బస్ ఎక్కిచ్చారు. నాకు అంతవరకే తెలుసు. నిజమా అబద్ధమా? నిజం. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. ఏమైనా అయ్యిందా? ఏదైతే అయ్యిందిలేండి. రేపు వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్తున్నారంట. అక్కడ మీ అక్కయ్య గారు దొరికితే వాళ్ళని వదిలేస్తారు, లేదంటే పాతేస్తారు. ఏదేమైనా వాళ్ళు ఎవరు తిరిగి వచ్చే అవకాశమే లేదు. రే బయలుదేర్రా. ఎవరో ఏంటో తెలియని అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తావు? తెలుసురా. తెలుసా? ఎవరు సార్? ఎన్నాళ్ళు మనతో మాట్లాడిన అదే అమ్మాయి, మీనా. నీలకంఠ రెండో కూతురు. మైండ్ తప్పిందా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? వాళ్ళ చేతుల్లోంచి కాపాడి నీ చేతులతో చంపేయడానిక? నోర్మైరా, ఈడ అమ్మాయిని ప్రేమిస్తానంటే సరిపోతుందా? ఆ ధైర్యం అమ్మాయికి ఉండక్కర్లేదా? ఈయన చూడటానికే భయపడింది. రై, నువ్వు అనుకున్న జరగవురా. అదిగో మనం హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం. వీడు ఇంకేం చేయలేడు. పదండి, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని రా. రే ఆ పెరట్లో తలపేలేదు చూడు. చూసుకోని రా చివరి చూపులు. ఇంకో 5 నిమిషాలు బండి బయలుదేరుతుంది. ఈ లవ్ స్టోరీ ఇక్కడే ఎండ్ అయిపోతరా. ఆ బళ్ళ కూడా ఎక్కించండి. ఎక్కించు. నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తావా? మనసులో ఏదైనా ఉంటే ధైర్యం చేసి చెప్పే, అప్పుడైనా మన బ్యాచ్ కి కష్టాలు తప్పుతాయి. ఏంట్రా వాగుతున్నావు? అరే తప్పే ఉంది సార్, అందరం కట్టుకట్టుకుని హైదరాబాద్ వస్తున్నాం. ఆవిడ మనసులో ఏమైనా ఉందనుకో, గబుక్కన ఏమైనా చేస్తే మళ్ళా పట్టుకునేది మమ్మల్నేగా. అందుకే కన్ఫర్మ్ చేసుకుంటున్నావు. తల్లి అలాంటిది ఏం లేదు కదా. అమ్మాయి గురించి పిచ్చి పిచ్చిగా వాగంటే చంపేస్తాను అనుకుంటున్నావు. ఇప్పుడు హైదరాబాద్ లేదు కూడా మీ అమ్మాయి గురించే. చిన్నబాయ్, అన్నయ్య, నేనని కూడా బయలుదేరు. తనెందుకన్నయ్య? ఆడపిల్లరా, దాని క్షేమం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ ఇంకోసారి ఇంట్లో పొరపాటున కూడా తప్పు జరగనివ్వను. తీసుకురా తీసుకురా దాన్ని. ఏ తప్పే జరగకూడదు అనుకున్నావో ఆ తప్పే జరుగుతుంది. అసలే నరాలు తగ్గే టెన్షన్ నుంచి బయటపడ్డావు అనుకుంటే మళ్ళీ నరకంలో తోసాడంటరా. అనుకుందంతా జరుగుద్దా ఏంటి? సుబ్బలక్ష్మి దొరికేదాకా టైం ఉంది. ఈలోగా ఈలోగా మీనాతో ఖచ్చితంగా ఐ లవ్ యూ చెప్పిస్తాను. గడప దాటిస్తేనే గాబరా పడిపోయారు. ఇప్పుడేకంగా ఊరే దాటించేస్తున్నాడు. జాగ్రత్తమ్మా.
మెల్లిగా బ్రేక్ కొట్టచ్చుగా. వాళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పేశారు, దొరికితే పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు ఇక్కడ ఉంటేనే కదా దొరకటం. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మీ ప్రాణాలు కాపాడటం కోసం అలా చెప్పా. నేనున్నంతకాలం వాళ్ళు దొరకరు. హలో, అక్కడ కూరగాయల బండి ఉంటుంది, దానికి లెఫ్ట్ తీసుకోండి. అక్కడ టెలిఫోన్ బూత్ ఉంటుంది. వచ్చేసారా? రండి బాబు గారు, రండి రండి. మీ అన్నయ్య గారు. పదండి 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 పదమ్మా. బాగున్నారండి? నువ్వు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మ. నమస్తే. ఏరా తాపి గారు. గోపి. సర్లేవో, మొత్తాన్ని సిటీలో బాగానే సెటిల్ అయ్యారా తాపి? తాపి కాదు గోపి, తాపి కాంట్రాక్టర్. సర్లేవో. అవును. నువ్వు ఎంత ఎత్తిదిగినా నువ్వు మా తాపి గారు. మా తాపి బాగున్నావు కదా, దూరంగా ఉంటే అడగొచ్చుగా. మరి ఇంతగా నడపాలా? ఏదో ప్రేమ కొద్ది ప్రేమతో నిలిపేస్తాను. ఈడన్నా పెద్ద ఫిగరా? వీళ్ళెవరు? వాళ్ళకి హెల్ప్ చేసింది వీళ్ళే. వీళ్ళేనా వాళ్ళు? ఎరా, మా ఇంటి ఆడపిల్లని ఎత్తుకుపోతారా? ఎన్ని గుండెలు రా మీకు? ఇడికి ఒక గుండె సార్. ఎరా జాగ్రత్త. ఏయ్, వీళ్ళ పింకు టింకు డాలి ఉన్న గదుల్లో దింపేయండి రా. పేర్లు ఎలా ఉన్నాయంటే ఫిగర్లు అదిరిపోయి ఉంటారు రా. అది కుక్కలు రా. తీసుకోమ్మా అన్నయ్య గారు. తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా. నీలాంటి కుర్ర కోతి ఎగరేసి పోద్దని. ఇంత పెద్ద హైదరాబాద్ లో ఎక్కడని వెతుకుతాం బావా? ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలిగా. ఒకటి రెండు కాదు, హైదరాబాద్ అంటే 10 రైల్వే స్టేషన్లు, 20 బస్ స్టేషన్లు, 50 పార్కులు, 100 థియేటర్లు, ఇవన్నీ కాకుండా కుప్పలు కుప్పల హాస్టల్ అన్ని వెతకాల. అసలే పెళ్లిళ్ళ సీజన్, ఏ గుడి దగ్గర ఉన్నారో ఏంటో. ఆ గుడి రిజిస్టర్ బుక్ లో నమోదు చేశారేమో చూడు. అలాగే ఒక్కరు ఒక్క చోటు కూడా వదలకుండా వెళ్ళండి. ఒరే, ఇంతకే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఎత్తుతానికి ఆల్కో ప్లేస్ కావాలి, లవ్ చేయడానికి నాకో ప్లేస్ కావాలి. సార్ సార్, మన పోషన్ ఏంటి సార్? కాపల ఎవడరా కాపల కావాలి? కొబ్బరి తింటావా? కంగారు పడుకో. అప్పుడు నువ్వని తెలియక నా లవ్ మ్యాటర్ అంతా నీకే చెప్పేశాను. ఇంకేమైనా ఉంటే నువ్వే చెప్పాలి. అంత బొమ్మలేదు. ఎప్పుడు నానా 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 అనే బదులు కృష్ణ కృష్ణ అనొచ్చు కదా, లైఫ్ సెటిల్ అయిపోద్ది. అరవై సంవత్సరములకు ఒకసారి వస్తుంది ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకున్న సూపర్ ముహూర్తం అంట. నువ్వు ఇప్పుడే తలకెట్టేస్తావు. ఊవని తల్లి, ఇదిగో నెక్స్ట్ ఇయర్ కల్లా మన బాబుతో వచ్చి నీ బాబు పేరే పెడదాం. రెడీయా? కృష్ణ కృష్ణ సార్, మావే అటు చూస్తున్నారు, మిమ్మల్ని ఇటు చూసుకోమన్నారు, నేను ఇక్కడ చూసుకుంటాను. అలాగే సరే. మామయ్య బావ కదా, ఏదో ఒకట్లే. అరే ఎక్కడికి వెళ్ళిపోయా? నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? నీ గురించి, నీ లవ్ గురించి ఆలోచించడం వల్లే ఇలా 20 మంది మగాళ్ళ మధ్య తిరగాల్సి వచ్చింది. ఇక నుంచి నా గురించి మాత్రమే ఆలోచిస్తా. ఆలోచించుకునే చెప్పు. నచ్చనా? నచ్చలేదు. అయినా నాలో నచ్చిపోతానికి ఏముంటది? నచ్చలేదు అంటున్నానుగా. మొహం చూపించి మాట్లాడు. ఏ పర్లేదు, బాగుంది. అప్పుడు ఎవరు అనుకునే సరిగా చూడలేదు. ఉంచే, బాగుంది. మావయ్య, మావయ్య, నేను నిజంగా మా నాన్నతో చెప్తాను. మీ నాన్న? మీ నాన్న నమ్మకే నిన్ను చంకలు ఎట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను నీ మాయ మాటలకు పడ్ను, నేను నిన్ను ప్రేమించను. అలా ఏదో ఒకటి చెప్పు, అప్పుడే కదా ఇంకెంత ట్రై చేయాలో తెలుస్తుంది. అయ్యో, నా లవ్వర్తో మాట్లాడటానికి 10 నిమిషాలు కూడా ఇవ్వరు. రండి సార్,
కాపలకాలకు సస్తున్నాం. ఇంతమంది మధ్యలో అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అసలే సిటీ ఎవరినే నమ్మలేం. ఇక్కడ రిజిస్టర్ మొత్తం వెతికానని ఎక్కడ కనపడలేదు. ఇక్కడ ఆర్య సమాజం ఏదో ఉందంట, అక్కడికి వెళ్ళి వెతకమంటున్నారు. ఆర్య సమాజంలో ఏమో చేసుకుంటాం చండాలంగా.